నీరు లేని బావి దగ్గరికి డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరు రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తే ఏదైనా సాధించగలం. నీ మంచిని కోరే వాళ్ళు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు, నీ చెడును కోరే వాళ్ళు ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. బెల్లం తీయగా ఉంటుంది చెడు చేస్తుంది, శుంఠి చేదుగా ఉంటుంది మంచి చేస్తుంది, తెలుసుకోవటమే కష్టం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెట్టినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఇదే జీవితం. నిజం చెప్పాలంటే ఈ కాలములో మనుషులు ఎలా ఉన్నారంటే, మనం ఎదురుగా ఉన్నంతసేపు మన గురించి మంచిగానే మాట్లాడుతారు. ఒకవేళ పక్కన లేకపోతే మనపై లేని వాటిని కూడా కల్పించి చెప్తారు. ఇదే నేటి సమాజం. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. రెండు చేతులెత్తి నమస్కరిస్తే దేవుడు వరామిస్తాడన్న మాట నిజమైతే, ఉన్నవాడు లేనివాడి చేతుల్ని ఎప్పుడో నరికేసేవాడు. రెండు చేతులెత్తి నమస్కరిస్తే దేవుడు వరమిస్తాడన్న మాట నిజమైతే, ఉన్నవాడు లేనివాడి చేతుల్ని ఎప్పుడో నరికేసేవాడు. పైకి కనిపించినదంతా అందంగా, ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. ఇదే జీవితం. వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒకటే చాలు. చెయ్యకూడని పనులు, మూర్ఖులతో వాదన, చెడ్డవాళ్లతో సహవాసం, దొంగలతో పరిచయం, చేతకాని వాళ్లతో వ్యాపారం, నచ్చని వాళ్లతో జీవితం. ఒకరిని మనం మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణికమే. అయినా మరొకరికి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, మానసికంగా చంపేందుకు ఒక పదునైన మాట చాలు. భార్య జీవితంలో సంతోషం అనేది భర్త ద్వారానే వస్తుంది అని తెలిసి కూడా ఎందుకు బాధపడతారో తెలియదు. అహం నశించినప్పుడు ఆత్మ మేలుకుంటుంది. సాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక్కసారి చిన్న సాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది. సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది. మీ పిల్లలను ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టాన్ని తెలియకుండా పెంచకండి. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. మనిషిన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. నీ ఆలోచననే నిన్ను బలవంతుడు లేదా బలహీనునిగా మారుస్తాయి. అందుకే ఆలోచనలు ఎప్పుడు దృఢంగా ఉండాలి. సముద్రాన్ని చూడగలం కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేం కదా. అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో చూడలేం కదా.